మిత్రులందరికీ నమస్కారం. రైటర్స్ అకాడమీ తరఫున ఇవాళ మిడ్ ఫస్ట్ వచ్చిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే ఆయన ఏం మాట్లాడతారు ఈ సమయంలోని మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడితే అది నిజం, అది ముక్కుసూటిగా ఉంటుంది, వాస్తవంగా ఉంటుంది అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినప్పటికీ కూడా ఒక మేధావుగా ఎన్నో విషయాల మీద ఎన్నో సమస్యల మీద దాని పరిష్కార దిశగా మాట్లాడుతూ మనందరికీ కూడా ఎందుకంటే అటువంటి వారి అభిప్రాయాలు ఇవాళ ప్రజలకి అవసరం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అటువంటి వారు మాట్లాడితే వినాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి అనే దృక్పథంతో ప్రజలందరూ ఉన్నారు. వారిని ఈ మధ్యకాలంలో చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు వచ్చినాయి, కొత్తగా మంత్రులు వచ్చారు, కొత్తగా ఆలోచనలు కూడా మారినాయి, తీర్పులు వచ్చినాయి. ఇటువంటి సందర్భంలో వారి అభిప్రాయాలు చాలా అమూల్యమైనవి. మన మిత్రులందరూ కూడా నిర్మాణమాటంగా ఏ సంకోచం లేకుండా ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రాబట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇదే అకేషన్లో అనుకోకుండా మా మిత్రులు ఆర్టీఏ కమిషనర్గా, చీఫ్ కమిషనర్గా చేసిన మా మాడపు శ్రీధర్ గారు కూడా అనుకోకుండా విశాఖపట్నం రావడం, వారు ఈ అనుబంధం తెలియట్లేదు. లాస్ట్ టైం వండవల్లి గారు వైశాఖ వచ్చినప్పుడు కూడా అదే రోజు మీరు పెట్టింది, అది అది అనుకోకుండా పెట్టింది. అందుకని మనం సమయాన్ని వృధా చేయకుండా మా శ్రీధర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఉండవల్లి గారి కార్యక్రమం మొదలవుతుంది. మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలకి ఎందుకు మైక్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటలకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఏర్పడింది అనేది ఆలోచించాలి. ఎందుకు వచ్చిందంటే రాజకీయాల్లో మాట్లాడే వాళ్ళంతా ప్రజలకు చెప్పవలసిన విషయాలు తప్ప మిగతా చెప్తున్నారు. ప్రజలకు తెలియవలసిన విషయాలు ఇంకా వేరే కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని ఇటువంటి విశ్లేషకుల దగ్గర నుంచి వస్తాయి. కనుక దానికి ఇంపార్టెన్స్ ఉందని మాత్రం నేను కూడా అనుకుంటున్నాను, నేను కూడా వింటూ ఉంటాను. అందుకే అదొకటే మాట మీకు చెప్దాం అనుకున్నాను. నమస్కారం. నేను ముందులో ఏమైనా మాట్లాడాలా, మొదలెట్టేస్తారా? నేను ప్రెస్ మీట్ మామూలుగా నెలకోసారన్నా మాట్లాడుతుంటాను, ఈసారి చాలా కాలం అయింది మాట్లాడలేదు. ఇలా ఏదో వేరే ఫంక్షన్కి వస్తుంటే రమణమూర్తి గారు ఏంటి ప్రెస్ మీట్ పెడతావా అని అడిగారు. ప్రెస్ మీట్ పెట్టాలంటే మళ్ళీ ఏదో సబ్జెక్ట్ ఉండాలి కదా, ఇంకా బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి, అయితే మేమే పెడతాం రా అన్నారు. థ్యాంక్ యూ. జనరల్గా ఎక్కువగా ఈ మధ్య ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం, ఈ దేశంలో 90% ఉన్నటువంటి హిందువులని పిలువబడేటువంటి మనం అభద్రతా భావనకు లోనయ్యేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. దాన్ని కొంచెం మనం విజువలైజ్ చేసి అనలైజ్ చేసి కంట్రోల్ చేయకపోతే నా ఉద్దేశంలో రాబోయే రోజుల్లో మన దేశానికి చాలా ప్రమాదం. అది నిజానికి వాళ్ళు చాలా గాంధీ గారు ఎవరికి గాంధీ గారి తండ్రికి పుట్టలేదని, నెహ్రూ గారు నెహ్రూ గారి తల్లికి పుట్టలేదని ఇలాంటివన్నీ ఏవేవో పెడుతుంటారు. ఇవి కాకుండా ఈ మధ్య ప్రత్యక్షంగా చాలా మతపరమైనటువంటి ఇబ్బందులు కలగటానికి ఏం చేయాలో అవన్నీ చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని మనం ఎందుకంటే మనం అందరం ఒకటే మతం. నేను పుట్టినప్పటి నుంచి నాకు హిందూ మతం, నేను 10 సార్లు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాను, తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళానో గుర్తులేదు, వైజాగ్ వచ్చినప్పుడల్లా సింహాచలం వెళ్ళాము, ఇప్పుడు వైజాగ్లోకి సింహాచలం వచ్చేసాక వెళ్ళట్లేదు, కానీ వైజాగ్ సింహాచలం దూరంగా ఉన్నప్పుడు వైజాగ్ వచ్చినప్పుడల్లా సింహాచలం వెళ్ళాలి, దారిలో అన్నవరం ఆగాలి, తెలియకుండానే అలా విగ్రహం ఉంటే కళ్ళు ఒకసారి మనం మూత పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరు నేర్పారు, ఏమి లేదు, మనకు మన వారసత్వంగా వచ్చాయి.
దీనికి ఇప్పుడు ఒక అపద్రతా భావం రేపు నుంచి కళ్ళు గాను దేవుని చూసి మూస్తే కళ్ళు పీకేస్తారు గుడ్లు లాగేస్తారు అయిపోయింది ఈ దేశం అని ఒక రకమైనటువంటి ఇది చాలా విచిత్రం అన్నమాట బలమైన వాడి నుంచి బలహీనుని రక్షించాలి మెజారిటీ నుంచి మైనారిటీని రక్షించాలి తెలివైన వాడి నుంచి తెలివి తక్కువని రక్షించాలి విద్యాధికుడి నుంచి విద్యాహీనుని రక్షించాలి డబ్బు ఉన్న వాడి దగ్గర నుంచి పేదవాడిని రక్షించాలి అది గవర్నమెంట్ పని ఈ వేళ మన్నేనే ఒక రకమైన అభద్రతా భావన భయం వచ్చేటువంటి పరిస్థితులు వస్తుంటే ఇది ఎవడో ఒకడు చేయగలిగింది కాదు దీని మీద ముఖ్యంగా మన మతానికి సంబంధించినటువంటి మాట్లాడేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వివరించాలి ఏంటి అసలు మన మతం ఏంటి ఈ సనాతన ధర్మం అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ ప్రపంచంలో చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు కానీ ఈవేళ ఇండియాలో అది చాలా అవసరం అని అనుకుంటున్నా ఎందుకంటే అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారానికి చదువుకున్న వాళ్ళందరం కూడా మనం ఖండించాలి మనం భద్రాచలం మంది పుణ్యక్షేత్రం భద్రాద్రిరాముడు మనవాడు భద్రాద్రిరాముడు రామదాసు నీ ఎవరైతే కొట్టాడో ఆ తానీషా కల్లో కనబడి చెప్పాడు కొట్టద్దు అబ్బాయి ఆపు నేను నా భక్తుడు అతనని అప్పటి నుంచి ఇప్పటివరకు నిజాం నవాబు దగ్గర నుంచి ఆ నగలు ఇప్పుడు గవర్నమెంట్కి షిఫ్ట్ అయింది అది ఇది వచ్చింది అక్కడి నుంచి నిజాం నవాబు దగ్గర నుంచి తానీషా దగ్గర నుంచి ఏ నగలైతే రామదాస్ చేయించాడో అది తీసుకొచ్చి స్వాములుగా స్వామివారికి అలంకరించడం శ్రీరామనవమి నాడు అది మన కల్చర్ మన కల్చర్ కొట్టుకు చచ్చే కల్చర్ కాదు మన కల్చర్ ఇలా ఉన్నంతకాలమే మనం బలపడతాం మనం ఈవేళ ఏదో ఈ ఇండియా అంతా మనదే కదా హిందువులదే కదా అనుకుంటే ఈవేళ ప్రపంచం మొత్తం మీద హయ్యెస్ట్ మైగ్రెంట్స్ ఉన్నది ఇండియన్సే రిచ్ మైగ్రెంట్స్ ఈవేళ అమెరికాలో చూసుకుంటే బయట దేశం నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళల్లో రిచెస్ట్ కమ్యూనిటీ ఇండియన్స్ మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది ఈవేళ మనం ఇలా బిహేవ్ చేస్తే అక్కడ మనం ఎందుకు ఉండేస్తారు అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న లేబరు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి వైట్ కాలర్ ఉద్యోగులు 70% ఆర్ ఇండియన్స్ అందులో మినిమం ఆ 70లో ఇంకో 70 మనాళ్ళే ఉంటారు మన హిందూసే మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేయడం మానేసి ఇక్కడ అధికారం కోసం ఏం చేయాలనే ఆలోచనలో చాలా వక్ర మార్గంలో వెళ్తున్నారు దీన్ని ఏదో రకంగా మనం అందరం కంట్రోల్ చేయకపోతే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఇది నేను లేటెస్ట్గా పడుతున్నటువంటి బాధ మిగతా విషయాలు మీరు ఏమన్నా అడగండి సరే హిందువులు అభద్రతా భావాలకు గురవుతున్నారంటే ఎవరు చేస్తున్నారో ఒక ఉదాహరణ చెప్పండి ఎవరేమంది మీరు వాట్సాప్ తీస్తే తెలుస్తుంది హిందువులు ఎవరు అది ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ వాడుకుని అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అవసరం లేని విషయాలు రాజకీయ పార్టీయే నేను రాజకీయ పార్టీ పార్టీ పేరు అవి ఎందుకు చెప్పట్లేదంటే ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఆ పార్టీ మన స్టేట్లో అందుకని దాని గురించి అని కాదు మనం ఎందుకు దాంట్లో టెంప్ట్ అవుతున్నాం మన ధర్మం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అది కొంచెం చదువుకున్న వాళ్ళు మొదలు పెట్టాలి దురదృష్టం ఏంటంటే మాజీ ఐఏఎస్లు మాజీ జడ్జిలు నేను చాలా గ్రూపుల్లో ఉన్నాను బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఎక్కిపోతుంది ఎందుకు ఎక్కిపోతుందో నాకు అర్థం అవ్వట్లే నాకు తెలిసి నేను 68 ఏళ్ళు వస్తున్నాయి నాకు ఇంకో 4 నెలల్లో 68 ఏళ్ళ వాడిని అవుతాను నేను 68 ఏళ్లలో ముస్లింలోకి కన్వర్ట్ అయిన వాడిని అవ్వండి చూడాలి మీరు ఎవరన్నా చూసారేమో నాకు తెలియదు క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు దానికి కారణాలు కూడా తెలుసు కారణం మనమే ముస్లింలో కన్వర్ట్ అయినవాడు మీకు ఎవరైనా ఉంటే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి నాకైతే ఎవడో తెలియదు నాకు అసలు పేరున్నవాడు ముస్లింలో కన్వర్ట్ అయినవాడు ఆ ఏఆర్ రహమాన్ ఒకటే ఉన్నాడు ఇక ఇంటర్నేషనల్గా ఎవడరా కన్వర్ట్ అయ్యాడంటే మహమ్మద్ అలీ బాక్సర్ వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారో అన్నీ రాశారు హిస్టరీలో ఉన్నాయి ఏంటి వేళ వాళ్ళు మనకు చేస్తుంది వచ్చి మతం నుంచి బలవంతంగా మార్చేశారు ఎప్పుడో ఎవడో ఏదో చేశాడు ఎప్పుడో వైష్ణవులు శైవులు కొట్టుకున్నారు మొత్తం మన పురాణాలు అన్నీ కూడా అవే కదా శివుడిని పూజించే వాళ్ళకి విష్ణువు పూజించే వాళ్ళకి గొడవ కొట్టుకు చచ్చేవారు ఇప్పుడు అందుకని చెప్పి వీళ్ళు వాళ్ళు మళ్ళీ కొట్టు చేస్తారా శంకరాచార్య వచ్చిన తర్వాత అదంతా క్లోజ్ అయిపోయింది అంతా ఒకటైపోయాం అద్వైతం వచ్చింది అసలు అయినా మనం ఎప్పుడు మతానికి మతం అనేది పూర్తిగా మన ఇండివిజువల్ మన వ్యక్తిగతం నేను చాలామంది ఇళ్లలో చూశాను దైవ మందిరంలో తీసుకెళ్ళిన నాన్న చచ్చిపోతే నాన్న ఫోటో పట్టుకెళ్ళి దేవుడు పక్కన పెట్టుకుంటాడు ఏ మతంలో ఒప్పుకోరు మన మతం ఒప్పుకుంటుంది మన మతంలో నువ్వు ఎవరిని పూజించినా పర్వాలేదు నువ్వేం చేసినా పర్వాలేదు నువ్వు జీసస్ని పూజించినా అల్లాని పూజించినా ఇక్కడ అబ్జెక్షన్ లేదు ఈ మతంలో ఎక్కడ అబ్జెక్షన్ ఉందని ఎవరైనా చూపించమనండి నువ్వు తప్పు చేస్తున్నావని చూపించమనండి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టిస్తున్నారో ఏదైనా రాజకీయ ప్రయోజనాల కోసం
సృష్టిస్తుంటే దానివల్ల రాబోయేటువంటి దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా మన యంగ్స్టర్స్, మన కుర్రాళ్ళు, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మన వాళ్ళు లేని దేశం లేదు. మన వాళ్ళ ప్రమేయం లేకుండా దేశాలే నడవట్లేదు. మన వాళ్ళ మీద ఇప్పటికే పడి ఏడుస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఇండియన్స్ని చూసేటప్పటికి వాళ్ళు మా ఉద్యోగాలన్నీ వీడు కొట్టేస్తున్నారా, మా ఉద్యోగాలు కొట్టడానికి వచ్చాడు వీడు అనేటువంటి ఒక రకమైన జలసీ భావన స్టార్ట్ అయిపోయింది. కానీ డైరెక్ట్గా మాటలు లేరు, ఎందుకంటే వాళ్ళకన్నా వీళ్ళు వర్త్ ఉన్నవాళ్ళు. హైర్ చేసిందంతా అమెరికన్ కంపెనీసే. అలాగే ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఈవేళ మనం ఇంత స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ఇలాంటి దృష్టితోటి వ్యవహరిస్తున్నాం మనం అన్నది కానీ బయటకు వెళ్ళింది అనుకోండి, దీనివల్ల ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోతాం? అసలు నిజంగా ఇది అవసరమా? మన ఎవడన్నా ఎప్పుడైనా గుడికి వెళ్తుంటే ఎవడన్నా ఆపాడా? ఏమో నాకైతే, నేను మీ అందరూ వైజాగ్ అనేది చాలా కంపారిటివ్గా చాలా పొలిటికల్ థింకింగ్ ఉన్నటువంటి ప్లేస్, అందులో వైజాగ్ మీడియా డెఫినెట్గా నెంబర్ వన్ ఇన్ ఆంధ్ర, ఇంక్లూడింగ్ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా వైజాగ్ మీడియా అనేటప్పటికి వైజాగ్ మీడియాలో టోటల్గా డిఫరెంట్. నేను ఇక్కడ 5-6 సార్లు వచ్చాను. టోటల్గా ఇక్కడ మీరు వేసే క్వశ్చన్లు కానీ మీ యాటిట్యూడ్ కానీ మీ బిహేవియర్ కానీ టోటల్గా డిఫరెంట్. అందుకని ఫస్ట్ టైం నేను ఇక్కడే చెప్తున్నాను ఆ విషయం. ఇది దేశానికి చాలా ప్రమాదకరం. మీరు కూడా థింక్ చేయండి, యాజ్ జర్నలిస్టులు కూడా మీరు కూడా ఆలోచించి రేపు పొద్దున ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డైరెక్ట్గా అడగండి, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఈ తీవ్రమైనటువంటి ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి ప్రయత్నాల వల్ల ఈ దేశానికి వచ్చినటువంటి ప్రయోజనం ఉందా? పోనీ మీ పార్టీకి వచ్చే ప్రయోజనం ఉందా? ఆంధ్రాలో మీ పార్టీకి దానివల్ల ప్రయోజనం రాదు. ఎవరో ఒకరితో ఎలియన్స్ పెట్టుకోవాలి, వెళ్ళాలి. ఇక్కడ కూడా చిన్న చిన్న జిన్నా టవర్ అనేది ఇష్యూ. ఎప్పటి నుంచి ఉంది అది? నేను పుట్టక ముందు నుంచి ఉంది జిన్నా టవర్. ఈవేళ జిన్నా టవర్ మార్చేసి ఏదో పేరు పెట్టాలని నేను దాన్ని ఒప్పుకో, అదో మూమెంట్ అని. ఏదో ఒక ఇష్యూ తీసుకురావటం ద్వారా మనం వాళ్ళకన్నా బలవంతులం అని ప్రూవ్ చేయాలి. హిందువులు ముస్లింల కన్నా, క్రైస్తవుల కన్నా, మిగతా మతాల వాళ్ళకన్నా మనం బలవంతులం. ఈ దేశం మాది, మీరు ఇక్కడ ఉంటే సెకండ్ రేట్ సిటిజన్స్ కింద ఉండండి. ఎవరన్నారండి అలా అని మీరు అనొచ్చు. సావర్కర్ అన్నాడు, వీర సావర్కర్ అని పిలిచి చంట్లాల్లో తీసుకొచ్చి ఫోటో పెట్టారు. ఆయన థీరీ అది, హిందుత్వ అని ఆయన రాసిన బుక్ ఉంది, ఒకసారి ఎవరన్నా చదవండి అని చెప్పాడు. జర్మనీలో ఎలాగైతే యూదుల్ని చేశారో ఇక్కడ కూడా అలా చేసే పరిస్థితులు వస్తాయన్నాడు ఆయన. గోల్వాల్కర్ గారు అలా వస్తే తప్పేంటన్నాడు. ఇది నేను అనుకోవటం ఏంటంటే ఆ ఆలోచనే మన ధర్మంలో లేదు. మీకు ఆలోచన ఉంటే తప్పులేదు, మీ ఆలోచనని మనం నియంత్రించలేము. కానీ దానికి హిందుత్వం అని పేరెట్టడం తప్పు, ఎందుకంటే మన ధర్మంలో అది లేదు. మన ధర్మంలో చాలా క్లియర్గా నువ్వు ఎవరిని, మీరు భగవద్గీత చదవండి. ఇప్పుడు భగవద్గీత 5వ క్లాస్ వాళ్ళకి 6వ క్లాస్ వాళ్ళకి పెడతారు, అర్థమవుతుందండి. భగవద్గీత అన్నది ఆ బుక్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, మామూలు వాళ్ళకి అది అర్థమవుతుంది. కిసింజర్ రాస్తాడు అతని బుక్లోను. ఈ ఏషియన్స్ అందులో ముఖ్యంగా గాంధీ అన్నవాడు ఎందుకు అర్థమవుడంటే, గాంధీ రోజు చదివే బుక్ భగవద్గీత. ఏంటంటే నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇందులోనే ఉన్నాయంట. భగవద్గీత ఏంటిరా అంటే, సన్యాసం అయిపోతాను నేను అన్నవాడిని ఆపి యుద్ధం చేసి అందరినీ చంపేయని చెప్పింది భగవద్గీత. గాంధీ ఏమో అహింస అహింస అంటాడు, భగవద్గీత చదువుతాడు. ఇదేంటో మనకు అర్థం అవ్వదని రాశాడు. నిజమే, వాళ్ళకి అర్థం అవ్వదు. నేను పార్లమెంట్లో మాట్లాడాను, అది రష్యాలో బ్యాన్ చేశారంటే పార్లమెంట్లో నేను మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పాను, వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి కాదు ఇది. ఇది చాలా డీప్ మీనింగ్. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి బతికున్నటువంటి సంస్కృతి, ఇది బతికించుకుంటూ వచ్చారు. అలాగా దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి దేంతో దాంతో దీంతో కంపేర్ చేసి వాడు అలా చేస్తే మనం ఎందుకు చేయకూడదు? చేయకూడదు, అది మన ధర్మం కాదు. ఓకే, అది నీ ఇదంటే ఓకే, నాకు అలా ఇష్టంగా ఒకటి నేను చేస్తానంటే ఓకే. కానీ దానికి మన ధర్మం అని పేరెట్టడం నేను నాకు చాలా అభ్యంతరకరమైనటువంటిది. అదే ఈవేళ వైజాగ్లో ఏదో ఇనాగ్రేట్ చేస్తున్నామని చెప్పారు రమణమూర్తి గారు. ఇదే ఫస్ట్ మీటింగ్ట ఈ హాల్లోను. మరి ఖచ్చితంగా నా బోణి బాగుంటుంది, ఇది వెళుతుంది అనుకుంటాను. ఈ మెసేజ్ వెళ్ళాలి, దీని మీద చర్చ జరగాలి. చిరంజీవి స్వామి హిందువుల మీద చిచ్చు పెట్టి ఎలా సమ్మక్క సారకం వేరు చేసి మాట్లాడారు, దాన్ని ఏ పరిగణలోకి తీసుకోవాలి, ఏ కోణం తీసుకోవాలి? ఇప్పుడు అది ఏ యాంగిల్లో మాట్లాడారు, ఎప్పుడు అది మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ నేను 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 ఒక గ్రామ దేవతని ఇంత పవర్ఫుల్గా ఎందుకు చూపిస్తున్నారని? నేను స్వాములు, నేను చెప్పాను కదా, నేనే పెద్ద హిందువుని, నేనే సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. స్వాములు వాళ్ళ లెవెల్లో నేను వాళ్ళతో మాట్లాడాను.
ఐఎమ్ నాట్ కాంపిటెంట్ సబ్జెక్ట్ మీద నాకు అంత అవగాహన లేదు నాకు అనిపించిన బాధ మీకు చెప్పాను అంతే తప్ప జిఆర్ స్వామి అన్నదాన్ని కామెంట్ చేసేంత ఉండాలిగా నాకు కూడా ఆ కెపాసిటీ ఉండాలి దానికి చెప్పగలగాలి ఆ చెప్పగలిగేంత అంచేత ఈ ప్రశ్నకు క్షమించండి సార్ ఇప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలోని హిందూ దేవాలయం మీద ఆ తర్వాత రామజన్మంలోని శ్రీరాముడు శిరస్సు చేరడం అలాంటి ఘటనలు జరిగి ఇలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఎవ్వడో కలగ చేసుకోకుండా మనందరం నోరు మూసుకుని ఊరుకుంటే ఏ ఆలయంలో గొడవ జరిగిందో 24 గంటల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొచ్చేయగలండి పండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇలాగ అక్కడ జరిగింది అనగానే ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాళ్ళు చేశారంటారు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు చేశాడంటాడు వెంటనే పోలీసు వాళ్ళు ఏ పార్టీ అని చెప్పాలో తెలియదు వీడు ఊరేగింపు వాడికన్నా ముందు వీడు చూసాంగా మనం ఎందుకు ఇంక వ్యవస్థ ఎందుకు అక్కడ ఏదో జరిగినప్పుడు దానికి కంప్లైంట్ ఇస్తే మాకు రాజమండ్రిలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది వెంటనే పట్టుకున్నారు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు పట్టుకున్నాయని కానిస్టేబుల్ సరిపోతాడు దానికి పెద్ద ఏమి సిబిఐ వాళ్ళు రాకలేదు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు రాకల ఆ కానిస్టేబుల్ తెలుసు ఇక్కడ ఎలాంటి ఈ ఏరియాలో వాడు తిరుగుతుంటాడు వాడు 3 రోజుల నుంచి కనపట్టలేదు ఎక్కడ ఉన్నాడు అంటాడు పక్కన ఇదో నీకు తెలుసుగా నిమిషాల మీద పట్టుకొస్తారు ఎవడో కళ చేసుకోకండి ఇలాంటివి ఈ సెన్సిటివ్ మ్యాటర్స్ పోలీసులు మన మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఇండియా పోలీసులు కానీ ప్రపంచంలో అత్యంత బలమైన పోలీసులు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఏమీ చూపించకుండా తీసుకెళ్ళి 24 గంటల లోపలే చెత్త కొట్టచ్చు ఈ పవర్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు అందుకు పోలీసు నువ్వు పట్టుకోవాలంటే చాలా పట్టుకు తీసుకురాగలరు మనం అనవసరంగా దాన్ని దానివల్ల బెనిఫిట్ పొందాలనుకున్నప్పుడు అది ఇష్యూ చేస్తాం ఇది పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కొన్ని రాష్ట్రాల్లో మర్డర్స్ గొడవలు చచ్చిపోవటం మనకు ఒక పెద్ద లోపల మనకు ఉన్నటువంటి ఒక పెద్ద మనకంటే హిందువులకి ఉన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే మనకన్నా ముస్లిమ్స్ చాలా బలమైన వాళ్ళని మనం చాలా బలహీనులు అని ఒక ఫీలింగ్ ఆ ఫీలింగ్ని అలా పెంచుకుంటూ వచ్చారు మరి ఎందుకు పెంచారో నాకు తెలియదు కానీ అది పచ్చి అబద్ధం మీరు స్టాటిస్టిక్సే చూస్తే విడిపోయింది ఏంటి పాకిస్తాన్ ఇండియా విడిపోయింది ఇండియా పాకిస్తాన్ మొత్తమే విడిపోలేదండి ఓన్లీ పంజాబ్ బెంగాల్ ఆ రెండు కూడా ఎందుకు పెట్టాయి డెమోక్రటిక్గా పంజాబ్లోను బెంగాల్లోనూ ముస్లిం లీగ్కి మెజార్టీ సీట్లు వచ్చాయి అందుకని అక్కడ మేము ముస్లింలది పరిపాలన కాబట్టి మాది ముస్లింది విడిపోతా ఉన్నారు అంటే మీకు సీట్లు వచ్చిన ఏరియా మీరు తీసుకోండి సీట్లు రాని ఏరియా మేము తీసుకుంటాం అని ఏదో ఉడంబడిక జరిగే లోపే డైరెక్ట్ యాక్షన్ అని పిలిపివ్వటం అనేది దీనికి అంతటికీ కారణం ఆ డైరెక్ట్ యాక్షన్లో చచ్చిపోయారు చంపేసుకున్నారు ఆస్తుల గురించి గొడవ రియల్ ఎస్టేట్ మీ పక్కన ఉన్న ముస్లిం చచ్చిపోతే మీకు వచ్చేస్తుంది ఆస్తి వాడిని మీరు చంపేశారు అక్కడ హిందువులను చంపేశారు ఈవేళ విడిపోయిన పంజాబ్లో లెక్క చూడండి పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిమ్స్ హిందువులు ఉన్నారు 1% ఉన్నారు అదే మన దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో 1% కూడా లేరు ముస్లిమ్స్ మొత్తం చంపేశారు వీళ్ళు వాళ్ళు ఎలాగో 1% తప్పించు బతికారు ఏంటి హింసాకాండ అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అదేదో వాళ్ళు మనల్ని చంపేశారు మనం బలహీనం చాలా తప్పది మనం ఎప్పుడు బలహీనం కాదు అదంతా వాళ్ళు మన దగ్గర నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే ఆ పంజాబీ జాట్స్ ఎవరున్నారో వాళ్ళని కొంతమంది ఇస్లాం తీసుకున్నారు వాడు అంతెత్తుంటాడు వీడు అంతెత్తుంటాడు కొంతమంది సిక్కుల్లో పోయారు సో ఆ ముస్లిమ్స్తో గొడవ అన్నది పాకిస్తాన్ టైం నుంచి వచ్చింది కానీ యాక్చువల్గా మీరు గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అది బీజేపీ వారికి భగవద్గీతతో సమానం ఆ బంచ్ ఆఫ్ థాట్స్ కనుక చదివినట్టయితే అందులో క్లియర్గా ఆయన చెప్పాడు ఈ దేశానికి 3 శత్రువులు 1 ముస్లిమ్స్ 2 క్రైస్తవులు 3 సోషలిస్టులు ఈ 3ని ఇరాడికేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదని చెప్పాడు పటేల్ గారిది కూడా యాంటీ సోషలిజం ఎంత తీవ్రమైన థీరీ కాదు కానీ ఆయన క్యాపిటలిస్టు అంటే అనేక సార్లు నెహ్రూ ఆయన వాళ్ళిద్దరికి ఉన్న గొడవ ఇదే ఈయన క్యాపిటలిస్టు ఆయన సోషలిస్టు నేను అనేది ఏంటంటే మీకు ముస్లింలు నచ్చరండి మీ ఇష్టం అది తప్పేం లేదు నాకు నచ్చరండి ఏంటి నాకు గడ్డం ఎలా ఉండేవాడు ఏమో మెసేజ్ తీసేయండి నాకు నచ్చరండి అని మీరు అన్నారనుకోండి ఓకే దాన్ని ఎవడో అబ్జెక్ట్ చేయడం లేదు హిందువులకి చాలా తప్పండి ఇలాంటి వాటికి ఉంటాం అంటే హిందువులు మీరెవరో మొత్తం అందరి తప్పని చెప్పడానికి మీ ఇండివిజువల్గా ఓకే మొత్తం మా హిందూ ధర్మం ఇది ఇలా ఒప్పుకో అని చెప్పేటువంటి ఆ హక్కు మీకు లేదు అన్నదే మనం చెప్పాలి ఎవరు ఇండివిజువల్ వాళ్ళు అసలు హిందూ ధర్మ ప్రకారం చూసుకుంటే అసలు భగవద్గీత అన్నది మొత్తం చెప్పి
ఆఖరులో భగవద్గీత కృష్ణుడు ఏం చెప్తాడు? నీకు మొత్తం చెప్పవలసిందంతా చెప్పాను అబ్బాయి, నువ్వు బాగా ఆలోచించి నీకేం తోస్తే అది చేయన్నట్టు. ఎక్కడైనా ఏ మాట ఏ మత గ్రంథంలోనే ఇది ఉంటుందా? ఏం చేయాలో చెప్తారా, చేయవలసిందే, తప్పితే తేడా. క్లియర్గా మీకు భగవద్గీత ఆఖరి 18వ దాంట్లో ఉంటుంది, ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథాకురు. అత్యంత రహస్యమైనటువంటివి నీకు చెప్పాను, ఎవ్వరికీ తెలియదు ఇది, జాగ్రత్తగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. దేవుడు తన మీద పెట్టుకోలే, మనిషిని దేవుడితో సమానంగా చూసేది మన ధర్మం. ఈ సనాతన ధర్మంలో మనిషి దేవుడు సమానం అని చెప్పి చేస్తే అదే అద్వైతం. ద్వైతం అంటే దేవుడు వేరు మనం వేరు, అద్వైతం అంటే దేవుడు మనిషి ఒకటే అని. అలాంటి పెద్ద ఇది అనుకుని మనం అనుకుంటున్న దాన్ని తీసుకొచ్చి వాడు స్పీకర్ ఎట్టాడు, మనం స్పీకర్ ఎట్టాలి, హిందువులు స్పీకర్ ఎట్టకపోతే ఎలాగా, హిందువులు ఏమైపోతాం అనే స్థాయికి తీసుకొస్తే దాన్ని మనం అనుకుంటున్నాను నేను. ఎనీవే దట్ ఈజ్ లెఫ్ట్ యువర్ విజ్డమ్, వెనకాల రాశారు కదా, విజ్డమ్ ఉన్నవాళ్ళు వింటారు, నాలెడ్జ్ ఉందో లేదో కానీ మాట్లాడుతాను నేను, మీకు విజ్డమ్ ఉంది కాబట్టి వింటున్నారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు హౌస్ ట్యాక్స్లు కానీ కరెంట్ పన్ను చట్ట పన్నులు కానీ లేకపోతే అంటే విలువాధారిత పనులు రకరకాల పనులు జనాలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ మధ్య ఒక నగల షాప్ ఒకటి విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు గుండు, అందరం చూసుంటాం, తెగ చేస్తాడు పబ్లిసిటీ. ఆయన చెప్పి బ్రహ్మాండమైన మాట చెప్పాడు, డబ్బులు ఊరికే రావు, చాలా బాగా చెప్తాడు. అదే జగన్ చెప్తున్నాడు, డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే అక్కడి నుంచి వస్తే ఇంకో చోట నుంచి లాగాలి, లాగుతున్నాడు. మనకు తెలీదా ఎక్కడి ఊరికే డబ్బులు వస్తాయా, లాగాలి, లాగుతున్నాడు. ఒక కొత్త గ్యాంబుల్ చేస్తున్నాడు జగన్, క్విట్ ప్రోకో, ఇది అసలు క్విట్ ప్రోకో ఏంటంటే ఇదిగో ప్రజలకు నేను ఇది ఇచ్చాను, ప్రజలు నాకు ఓటు ఇవ్వాలి డైరెక్ట్గా, వీడు ఓటు వేయడు, తీసేయి, వీడికి ఉన్నవన్నీ తీసే, రేపు బట్టలు కూడా ఇప్పించేస్తాడు, ఎందుకంటే వాడు ఓటు వేయడు. ఓటు వేయని వాళ్ళకి కాదు, ఈ గవర్నమెంట్ నాకు ఓటేసే వాళ్ళకే. ఇదిగో పేదవాళ్ళు, పేదవాళ్ళకి ఇంత డబ్బు ఎవడని ఇచ్చాడా, నేను ఇస్తున్నాను. ఎక్కడి నుంచి తెచ్చానో, అప్పు తెచ్చావు అని మనం అన్నాం అనుకోండి, అప్పు వాడికి ఏం కావాలి, వాడికి మామూలుగా 3000 వస్తుంది, లెక్కేశారు ఇందాక, ఆ లెక్కేస్తే దాదాపుగా ఈ 5 ఏళ్లలో బిలో పవర్టీ లేని ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయల దాకా ముడుతుందట. ఈ అమ్మ దీవెన అయితేనే ఇంకోటి అయితేనే రకరకాలుగా అన్నీ లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ముడుతుందట. రేపు ఆయన అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అదిగో ఉద్యోగులేమో 1,000 రూపాయలు ఇంటద్ది తగ్గించాను, తగ్గిస్తే చూసారా ఎంత గొడవ చేశారా, మీకు మాత్రం డబ్బులిస్తే మీరేం మాట్లాడరో, మీ డబ్బులు తగ్గిస్తే చెప్పండి, వాళ్ళకి 1,000 రూపాయలు జీతం, వాళ్ళకి 1,000 రూపాయలు అవసరం పెంచాలా, మీకు 3,000 5,000 చేయాలా? నేనైతే మొత్తం వాళ్ళ జీతం సగం కోసి మీకు 5,000 చేస్తాను, ఏం చేయమంటారు చెప్పండి అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు జరగలే, ఇది పెద్ద గ్యాంబుల్ ఇది. కానీ అక్కడ ఆయన లెక్క చూసుకోకుండా వెళ్తున్న తప్పు మార్గం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆటో నడుపుకునేవాడు ఉంటాడు, ఆటో నడుపుకునేవాడు రోజుకి 500 నుంచి 1,000 రూపాయల దాకా సంపాదిస్తాడు, ఆ సంపాదించుకుంటూ ఇంట్లో ఓ ముసలమ్మ ఉంటుంది, వాళ్ళ వదినో లేకపోతే వాళ్ళ చెల్లెలో విధవరాలో ఆవిడ ఉంటుంది, వీడు పెళ్ళం పిల్లలు, వాళ్ళందరినీ ఇతనే పోషిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆవిడకేమో 2,500 పెన్షన్ వచ్చింది, ఈ విధవరాలకేమో 2,500 పెన్షన్ వచ్చింది, ఈ పిల్లలిద్దరూ చదువుకోవడానికేమో స్కూల్ ఫీజులు కట్టేస్తున్నారు, హ్యాపీగా ఉంది అమ్మఒడి, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆటో ఎవడ ఎక్కేయడానికి లేదు, ఆటో మీద వచ్చి 500 అయిపోయి, అది ఇప్పుడప్పుడే తెలియదు, అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఒక సంవత్సరం అయ్యేటప్పటికి తెలుస్తుంది, ఇదేంటిది గవర్నమెంట్ ఎంత డబ్బు ఇచ్చినా సరే మనకు గడవటం ఎంత కష్టంగా ఉందేంటి అని. అంటే వీడు రోజు ఆదాయం ఏదైతే ఉందో ఓ తాపివాడికి కానీ, ఓ రోడ్డు పని చేసేవాడికి కానీ, ఒక ఆటో నడుపుకునేవాడికి కానీ, మార్కెట్లో మనీ ఎప్పుడైతే మాయమైపోతుందో వీళ్ళందరికీ కూడా ఇది ఎకానమిస్టులు కరెక్ట్గా చెప్తారు, ఎలా పడిపోయింది, ఏ దేశం ఎలా దెబ్బతినేసింది. ఇప్పుడు శ్రీలంక ఉంది, శ్రీలంక అయిపోయిందండి, మొత్తం తుక్కు అయిపోయిందండి అని పెట్రోల్ రేట్ 400 రూపాయలు రాస్తున్నారు. పెట్రోల్ రేట్ 400 రూపాయలు అంటే మనకన్నా తక్కువ, శ్రీలంకలో 1 రూపాయి మన 24 పైసలు, మనం ఏమనుకుంటాం అంటే 400 అయిపోయిందండి శ్రీలంకలో అని, కానీ శ్రీలంక మనకన్నా తక్కువ అండి. శ్రీలంకలో మొత్తం ఇప్పుడు టమోటా బంగాళాదుంప అన్నీ పెట్టేస్తున్నారు, మీరు అన్ని పెట్టుకుని 4 గిట్టి భాగించి మన బజార్లోకి వెళ్ళి చూస్తే అన్నీ మనకు చవక అక్కడికన్నా. కానీ మనం ఎందుకు దెబ్బ తినలేదు అంటే, మన దేశం ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ, మన దేశంలో ఎవడి బడ్జెట్ వాడికి కరెక్ట్గా తెలుసు, 199 మందికి ఈ దేశంలో బతుకుతున్న వాళ్ళకి
వాడు ఆదాయం ఎంత వస్తుంది, వాడు ఖర్చు ఎంత పెట్టాలన్నది వాడి మనసులోనే ఉంటుంది బడ్జెట్ మొత్తం. ఇక్కడ తెలియకుండానే మనకు ఖర్చులు తగ్గించేసుకుంటాం, మనకు తెలియకుండానే. దానికే ఇంట్లో మీటింగ్ పెట్టడం, మీటింగ్లో వీటో చేయడం ఇవేమి ఉండవు, ఆటోమేటిక్గా నెమ్మదిగా తగ్గిపోతాయి. అప్పుడు దాకా ఆటో మీద వెళ్ళే కొడుకు బస్సులో ఎక్కించేస్తారు, ఏదో ఖర్చు చెప్తారు వాడికి సినిమా తీసుకెళ్తారా అని. ఆ కథ మీకు తెలుసు. అదే ఇండియాకు ఉన్నటువంటి పెద్ద సస్టైనబిలిటీ. చాలా ఇండియా ఇంత గ్రేట్ కంట్రీగా నిలబడడానికి నా ఉద్దేశంలో ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మిడిల్ క్లాస్, ముఖ్యంగా మిడిల్ క్లాస్ అనేటువంటి వాళ్ళు చాలా మేధావులు. ఆర్థిక పరంగా ఎలాగ బ్యాలెన్స్ చేయాలని తెలుసు. అందుకే డిమానిటైజేషన్ జరిగి అంత ఘోరంగా, ఇదే డిమానిటైజేషన్ కనుక ఇండియాలో కాకుండా ఎక్కడైనా జరుగుంటే తుక్కైపోయింది దేశం. కానీ దాన్ని కూడా సర్వే అయ్యాం మనం. కరోనా వచ్చింది సరే, ప్రపంచం అంతా వచ్చింది, కానీ మనం బెటర్గా డీల్ చేసాం. కరోనాలో బెటర్గా డీల్ చేసాం మనం. ఏదొచ్చినా సరే పబ్లిక్ గవర్నమెంట్కి ఇచ్చే సపోర్టు నా ఉద్దేశంలో ఇండియాలో ఉన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇండియాలో గవర్నమెంట్కి కష్టం వచ్చింది అనేటప్పటికీ మొత్తం పీపుల్ అంతా కూడా తెలియకుండానే అధికారంలో ఉన్నవాడిని తిట్టచ్చు, పార్టీలను తిట్టచ్చు, అన్నీ తిట్టచ్చు, కానీ సర్వే ఎలా అవ్వాలన్నది మన ఇండియన్స్కి తెలిసినట్టుగా ఎవరికి తెలియదని నేను అనుకుంటాను. మేబీ దట్ ఈస్ ద రీజన్. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చేస్తున్నటువంటి గ్యాంబుల్లో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అన్నది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి గ్యాంబులు ఎప్పుడు జరగాల. చూడాలి, మనం వెయిట్ చేసి చూడాలి ఏం చేస్తాడు, ఈ డబ్బులు ఎంతకాలం ఇవ్వగలడు, ఎక్కడి నుంచి తేగలడు. ఇప్పుడు ఆల్రెడీ ఏవో కొన్నిటి మీద ఎంక్వైరీలు వేస్తున్నట్ట, ఎలాగ ఈ డబ్బు ఎలా డైవర్ట్ చేసామని. ఆ ఎంక్వైరీల్లో ఏమొస్తుంది అవుట్కమ్, ఏది వచ్చినా అతనేం ఫీల్ అవ్వడం. ఎందుకంటే నేను పేద ప్రజలకు ఇచ్చాను, ఇదే అతని స్లోగన్. రేపు అంటే నేను ఊహించుకుంటుంది, లేకపోతే ఇంత అడ్డంగా వెళ్ళడం. ఇంత అడ్డంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాతోనే ఉంటారు. 1,47,000 ఇప్పుడు వస్తూ చూశాను, 1,47,00,000 కార్డులు అండి మనకి. ఒక్కొక్క కార్డులో 4 ఉంటారట, అంటే ఎంతైంది, 5 కోట్లు అయింది. మన రాష్ట్ర జనాభా 6 కోట్లు, అంటే 5 కోట్ల మంది ఏమో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారట. మన అందరం అందులోకి వచ్చేస్తాం. ఏంటి మొత్తం పంచిపెట్టేస్తున్నారు, దీనికి లెక్కపత్రం లేదు. ఏమన్నా అంటే పేదవాడికి ఇస్తుంటే ఎడుతుండే అని అంటారు. ఎప్పుడు కూడా మన ఇది మిడిల్ క్లాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, మదనం స్టార్ట్ అయింది. ఇది కరెక్టా? ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడికి రోడ్డు లేదు, రోడ్డు వేసి అన్నాళ్ళు అయింది. మున్సిపాలిటీ కార్పొరేటర్ నడితే ఎక్కడేయమంటావా, వాడు వైఎస్ఆర్సీపీ అయి ఉండొచ్చు కానీ మనతో నిజమే చెప్తాడు, రూపాయి లేదు ఎక్కడేయమంటావా అని అడుగుతాడు. రోడ్డు లేదు. అలాగే మీరు బస్సు ఎక్కి వెళ్ళేటప్పటికి ప్రసవాలు అవుతున్నాయట, చాలా ఇదే వీడియోల్లో పెడుతున్నారు. ఎవరన్నా గర్భవతి స్త్రీని ఎక్కిస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేలోపు ప్రసవం అయిపోతుందండి, అలా ఉన్నాయి రోడ్లని. కరెంట్ లేదు, కరెంట్ మాత్రం పూర్తిగా ముందు చూపు లేకపోవడం వల్లే ఆగిపోయింది. పక్కన తెలంగాణలో పవర్ కట్ లేవు. యాక్చువల్గా మనం విడిపోయినప్పుడు లెక్క చూసుకుంటే తెలంగాణ పవర్ షార్టేజ్లో ఉంది, ఆంధ్ర పవర్ సర్ప్లస్లో ఉంది. అయితే కొనుక్కోవాలి కదా, కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగా వచ్చి ప్రజలతోటి ఇగో మీకు 3,000 రూపాయలు ఈ నెల నుంచే చేద్దాం అనుకున్నాను, 3,000 చేయినా, లేకపోతే వాళ్ళు పవర్ ఇమ్మంటున్నారు పూర్తిగా 24 గంటలు విద్యుత్ కావాలంటున్నారు, 12 గంటలు ఇస్తానంటున్నాను, 12 గంటలు విద్యుత్ ఇచ్చి మీకు 3,000 చేయడానికి మీరు అందరూ ఎస్ అంటే చేస్తాను అంటే అందరూ ఎస్ అంటారు. ఇదే దీనివల్ల ఏంటి, ఇళ్లల్లో కరెంటు పోతే మనం ఎంతమంది బాధలు పడ్డాం. ఈవేళ ఇండస్ట్రియల్ కరెంటు 2వ రోజు ఇచ్చారు హాలిడే. ఒక్కరోజు హాలిడే ఇస్తే ఎన్ని వర్క్మెంట్ డేస్ పోతాయి, ఎంత ఆదాయం పోతుంది, ఎంత జీడిపి దెబ్బతింటుంది, జీడిపి దెబ్బతింటడం వల్ల ఎంత ట్యాక్స్ దెబ్బతింటుంది, ఇవేమి కూడా లెక్కేయట్లేదు. 151 మందిలో ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఎవడైనా ఒకడు వచ్చి తప్పు చేస్తున్నావు అని ఆయనకి అనగలిగినటువంటి మనిషే లేకుండా పోయాడు. ఇంత సెల్ఫ్ సెంటర్డ్ రాజకీయాలు అయిపోయాక ఎవడో ఒకటి చెప్పాలిగా, నాకేం పని, ఏదో మీరు అడిగారు నేను చెప్తున్నాను, లేకపోతే నాకేం పని, నాకు వైఎస్ఆర్సీపీలో అందరూ ఫ్రెండ్సే, ఎందుకు వాళ్ళతో నాకు తగు, ఇది అవగానే ఫోన్లు చేస్తారు మా మీద పడుతున్నావు అంటారు. కానీ యథార్థం ఇది, ఇది ఇందులోంచి బయటపడడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఎన్ని యుగాలు పడుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫుల్గా తప్పు, నో డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు దెబ్బతినేస్తాం. మీకు తెలుసు, మీ కుటుంబాల్లోనే చాలామంది మీ బంధువులు ఉంటారు, జాగ్రత్తగా ఒబ్బిడిగా ఉన్నవాడేమో పా పైకొచ్చి ఉంటాడు, ఎవడైతే కళ్ళు నెత్తికెక్కి ఖర్చు పెడతాడో వాడు మన ఎదురుకుండానే పతనం అయిపోయి ఉంటాడు. వాడి పిల్లలు అందరూ అడుక్కుతింటూ ఉంటారు, వీడి పిల్లలు ఇంజనీరింగ్ ఫారెన్లో ఉంటారు, మన ఫ్యామిలీస్లోనే ఉంటాయి. ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరితోటి, చంద్రబాబు నాయుడు అయితే రామోజీరావు గారితో లేకపోతే రాధాకృష్ణ గారితోటో వాళ్ళతోటో వీళ్ళతో కన్సల్ట్ చేస్తాట అని అన్నా ఉండేది, జగన్మోహన్ రెడ్డికి టా కూడా లేదు, ఎవరో లేదు, నో కన్సల్టేషన్. ఎవడన్నా సరే వెళ్తాం, ఆయన చెప్పింది బయట చెప్పడానికి ఎవరో ఒకళ్ళు ఇద్దరున్నట్టు వాళ్ళతో చెప్తాడంతే.
ఎవరితో మాట్లాడు ఏ ఆఫీసర్ తోటి కన్సల్ట్ చేయడు ఏ ఎకనామిస్ట్ తోటి మాట్లాడు వేసుకున్నాడు ఒకటి అతను బిజినెస్ మ్యాన్ అది మాత్రం నాకు తెలుసు పక్కా బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా ఏం చేసినా సరే వ్యాపారాత్మకంగా ఆలోచించే చేస్తాడు దీనివల్ల నాకు ఈ బెనిఫిట్ ఉంది అంటేనే వ్యాపారం వ్యాపారాత్మకంగానే ఆలోచిస్తాడు నేను అనుకున్నదే చెప్పాను మీకు ఆయన బెనిఫిట్ ఏం ఆలోచిస్తున్నాడంటే ఈ ఓటర్స్ టోటల్గా మనతో ఉంటారు నేను కానీ దీనికి ఒక అపశృతి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ఒక అపశృతి ఒకటి మర్చిపోకూడదు 10,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అది మర్చిపోకూడదు పోలింగ్ 10 రోజుల్లో ఉందనగా 15,000 ఇచ్చాడు పసుపు కుంకుమ ఏదో పేరు 15,000 తీసుకున్నాక నేను అప్పుడు ఇదే వైజాగ్లో మీడియా ఎవరో అడిగితే చెప్పాను చెప్పలేను నేను ఎవరు వస్తారు నెక్కుతారని 15,000 తీసుకున్న వాళ్ళు ఓటు వేసేటప్పుడు డెఫినెట్గా పేదవాడు మోసం చేయలేడు ఆ లోపల గుడ్డల మధ్యలోకి వెళ్ళి అలా నిలబడి చూసినప్పుడు ఈ 10,000 మనం పుచ్చుకున్నాం ఓటు అయిపోతే ద్రోహం చేసిన వాళ్ళు అవుతామేమో మనం ఒక్క కోటితో ఏమవుతుందిలే యువతలాడు ఎంత కావాలని కోరుకున్నా టక్మని చెప్పి ఎవరు డబ్బు ఇచ్చాడో అడిగి నొక్కేస్తారు నేను అలాగే అనుకున్నాను కానీ ఏం నొక్కలే 10,000 పుచ్చుకుని ఇంకా 10,000 ఇచ్చాడు కాబట్టి ఇంకేం ఇస్తాడు లేదు అతను వస్తే చాలా ఇస్తాను అంటున్నాడని అతను నొక్కారు ఇప్పుడేమో రేపు వీళ్ళు ఏం చెప్తారో రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 3,000 ఒక్కసారి ఇస్తే నీకు దుబారా ఖర్చు అయిపోతుంది కాబట్టి రోజుకి 200 చొప్పున నెలకు 6,000 మీ అకౌంట్లలో పడుతుంటాయి మీరు తీసుకోవటం ఖర్చు పెట్టుకోవడం తీసుకోవటం ఖర్చు పెట్టుకోండి చెప్పాడు అనుకోండి అంత అలా చెప్తేనే కదా ఎలక్షన్ రేపు ఎలక్షన్కి ఎవడ అంత ఇస్తాడు అన్నది చెప్పుకుని వెళ్ళాలి ఎలక్షన్కి మన స్టేట్ అలా పరిస్థితికి వచ్చింది అవదని మనం చెప్పేసింది కదండి మాకు సంబంధం లేదని పార్లమెంట్ చేయాలి పార్లమెంట్లో డెఫినెట్గా చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ కమిషన్కి పార్లమెంట్ డైరెక్షన్ ఇవ్వచ్చండి ఏమనంటే ఎలక్షన్ మేనిఫెస్టో లీగల్ స్క్రూటినీకి లోబడి ఉండాలి ఎలక్షన్ మేనిఫెస్టోలో కనుక ఏమైనా తేడా ఇస్తే దానికి సంబంధించినటువంటి వీడు ఎలక్షన్ కమిషన్ వాడు సుప్రీంకోర్టును అడుగుతాడు ఇది యాక్సెప్ట్ చేయమంటావా అని సుప్రీంకోర్టులో కమిటీ వస్తుంది మొత్తం అన్ని పార్టీల ఎలక్షన్ మేనిఫెస్టోలో దాని ద్వారా వెళ్ళాలని అప్పుడు చూసి వాడిని చాలా ఇదే పెద్ద కష్టమేం కాదు 3,000 ఇస్తాను అంటే 3,000 చొప్పున 100,000 మందికి ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తావు ఇన్కమ్మీడియట్ సోర్సు ఎక్కడ చెప్తాడు ఇవన్నీ చాలా చిన్న పనులు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఎవరికి ఇష్టం ఉండదు అందరూ ఇలాగే వస్తున్నాం కదా ఇప్పుడు అవసరం ఖచ్చితంగా ఉంది 100% ఉందండి కానీ అన్ని పార్టీలు ఎవడో నడుము కడతాడు కమ్యూనిస్టులు పాపం వాళ్ళ నడుము పూర్తిగా విరిగిపోయింది ఇంతకుముందు కనీసం 40-50 మంది ఉండేవారు ఇప్పుడు వాళ్ళు కూడా లేరు అడిగేవాడు ఎవడు అసలు అడిగిన అక్కడ వినేవాడు ఎవడు ఇక్కడ ఉన్నది మోడీ అన్ని పార్టీల వాళ్ళు మోడీ కనుసన్నల్లో నడవలసిందే కాంగ్రెస్తో సహా ఏ పార్టీ కూడా ఆయన్ని దాన్ని దూరంగా వెళ్ళడానికి లేదు లేకపోతే ఎంత ధైర్యం ఉండి కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రాసుకుని సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఆయన గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అన్నాడు గవర్నమెంట్ వ్యాపారం చేయదు కంటే టోటల్ క్యాపిటలిజం వైపు వెళ్ళిపోతున్నాం ఎవడు మాట్లాడు ముందు దానికి ఏం చేయాలి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి ఆ సోషలిస్ట్ అన్న పదం తీసేయాలి అందులోంచి సోషలిస్ట్ అన్న పదం తీసేయాలంటే అమెండ్మెంట్ చేయాలి నేను ఒక కాంగ్రెస్ ఎంపీ గారిని అడిగితే ఆయన అంటాడు వద్దా బాబు నువ్వు ఇలాంటివన్నీ పెట్టకు చేసేస్తాడు అమెండ్మెంట్ అన్నాడు ఎలా చేస్తాడా మెజార్టీ ఉండాలిగా 2/3 అంటే మీ రాష్ట్రంలో వైసీపీ వాడు ఉంటాడా తెలుగుదేశం వాడు ఉంటాడా వ్యతిరేకంగా మోడీకి ఇద్దరు ఒకడు హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు ఒకడు బయటకు వచ్చేది లేట్ అయిపోయింది అంటాడు ఎగ్గొట్టేస్తారు అదే మేనేజ్మెంట్ ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అదే చేసి పాస్ చేసేసి తీసిపారేస్తాడు తీసి సెక్యులర్ ఇది రెండు తీసేస్తాడు అంటే ఇవి ఇందులో కామర్స్ స్టూడెంట్స్కి తెలుస్తుంది 3 రకాల వ్యాపారాలు ఉంటాయి ఒకటి సోల్ ట్రేడర్ అంటారు అంటే ప్రొప్రైటర్షిప్ మీ సొంతం ఆ వ్యాపారం ఇంకోటి పార్ట్నర్షిప్ మీరు 3-4 పార్ట్నర్లను చేర్చుకుంటారు కానీ పార్ట్నర్షిప్ చేస్తారు ఇంకోటి లిమిటెడ్ కంపెనీస్ లిమిటెడ్ కంపెనీస్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రెండు ఉంటాయి సోల్ ట్రేడర్ మీ ఇంటనే మీ ఇంటి ఎదురుకుండా కిరాణా కొట్టు ఉంది ఆ కిరాణా కొట్టులో ఒక ఇద్దరు పనిచేస్తున్నారు ఆ షావుకారు గారు మీకు బాగా తెలుసు మీరు వెళ్తారు అక్కడ సామాన్ కొనుక్కుంటారు మీకు ఆ షావుకారుతోటే సంబంధం తప్ప అక్కడ పనిచేసే కుర్రాళ్ళు ఎవరున్నారు అన్నది మీరు వాచ్ చేయరు అక్కడ ఈవేళ ఒకటి ఉండొచ్చు రేపు ఇంకోటి ఉండొచ్చు అక్కడ పనిచేసే కుర్రాడు తేడా వచ్చి అప్పారావు ఉండాలి వాళ్ళు లేకుండా రామారావు వచ్చాడు ఏంటని మీరు ఆ కొట్టుకెళ్ళడం మానేరు మీరు వీడితోటే మీకు సంబంధం జగన్మోహన్ రెడ్డి కొట్టిది ఆ కొట్లో అప్పారావు ఉన్నాడా రామారావు ఉన్నాడా పెద్ద తేడా వెళ్ళేది అందుకనే ఆయన ఆయన వ్యాపారం అది ఆయన వ్యాపారంలో వాళ్ళు ఎవరో కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటాడు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళని పెట్టుకుంటాడు పెడతారు అవసరం లేదనుకున్నారు ఇప్పుడు మొన్న ఎవడో చెప్పాడు నేను బ్రాహ్మణ్ణి
రాములు ఎవడో లేడండి, చాలా అంజనండి దాన్ని ఇంత ఉందన్నాడంటే ముందు లేడు. అసలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అయితే ఎప్పుడు బ్రాహ్మణికి టిక్కెట్టే ఇవ్వలేదు, టిక్కెట్టే ఇవ్వలేదు. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉండగా ఒకసారి బాటా శ్రీరామూర్తి గారికి ఇచ్చినట్టున్నారు ఇక్కడ ఎంపీ టికెట్ 84. అది ఒకటే నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, నాకు తెలిసి ఎప్పుడు బ్రాహ్మణికి ఎవరికి టికెట్ ఇవ్వలేదు. ఏమేమి పడిపోలేదు, వాళ్ళ గవర్నమెంట్ నెగ్గుతుంది, ఆయన పార్టీ నెగ్గుతుంది, చాలాసార్లు నెగ్గింది. అలాగే వైశ్యాస్ వైశ్య అవ్వడం వల్ల రోష ఇవ్వలేదు, రోష వల్ల రోష అయ్యాడు అంటే ఎందుకని ఆయన క్యాస్ట్ వల్ల అవ్వలేదు. వైశ్యకి ఇవ్వకపోయినా పెద్ద నష్టం లేదు. కాపులు ఎక్కువ మంది ఉన్నారు, చాలా ఇచ్చారు, ఇచ్చారుగా చాలా ఇచ్చారు. అదే చెప్తున్నాం కదా, ఎక్కువ మంది బెనిఫిషరీస్ బిలో పవర్టీ లేని బీసీస్లో ఎస్సీస్లో ఉంటారండి. మిమ్మల్ని నేను రాబిన్ హుడ్ మీకు అనేటువంటి ఒక ఇమేజ్ ఇవ్వడానికి ట్రయల్ జరుగుతుంది. దాంట్లో భాగమే ఇది. ఈ మంత్రులు ఎక్కువ ఇవ్వటం, కమ్మాసన్ అయితే టోటల్గా తీసేయటం, ఒక ఏదో ఉంటుంది. అతను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ఫూల్. అతని స్ట్రాటజీ బిజినెస్ మ్యాన్ స్ట్రాటజీ అవుతుంది, పక్కా వ్యాపారస్తుడు, ఆ వ్యాపార స్ట్రాటజీలోనే వెళ్తున్నాడు. మీరు అన్నట్టు మీరు ఇందాక ఒక పదం ఉపయోగించారు, గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. యాక్చువల్గా అయితే యాక్ట్ ప్రకారం అయితే గ్యాంబ్లింగ్ అనేది నిషేధం కదా. స్పెక్యులేషన్, సారీ, నువ్వు ఏదో ఒకటి ఇలాంటిది ఏదో పెడతామని తెలుసు నాకు. మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లు అండి, ఎక్కడ 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 దొరుకుతానో అని చూస్తుంటాడు. ఏమన్నా నా అంటే నాకు అంత టెక్నికల్గా నాలెడ్జ్ లేదు, కానీ మార్చేసినా పెద్ద నష్టమే లేదండి. ఈవీఎంలు మార్చేసి మామూలు పెడితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, పడితే పట్టచ్చు. అందరూ అన్ని పార్టీలు కలిపి మార్చాలి అని గట్టిగా గొడవ చేస్తే మార్చాలి. మరి ఒక సస్పెన్షన్ అయితే క్రియేట్ చేయ, మొన్న యూపీ ఎలక్షన్లో అయితే ఆ ఈవీఎం ఇవి పట్టుకెళ్ళిపోతున్నట్టు చాలా పెట్టేశారు వాట్సాప్లో, దౌర్జన్యంగా లారీల్లో ఎక్కించి పట్టుకెళ్ళిపోతున్నట్టు అవన్నీ పెట్టారు. ఒక సస్పెన్షన్ అయితే ఉంది, నెగ్గవలసిన పార్టీ ఓడిచ్చేస్తున్నారు, ఏదో ఒక 10% 5% తేడాలో ఉన్నవి అటు ఇటుగాను ఇటు అటుగా మారుస్తారు. ఎందుకంటే ఇవి వాళ్ళు సాఫ్ట్వేర్ ఏదైతే కమాండ్ ఇస్తారో ఆ కమాండ్కి తగ్గట్టుగా పోతాయి కదా. మార్చచ్చు అనుకుంటాను, నాకు అంత నాలెడ్జ్ లేదు, బట్ ఇది అందరూ కలిసి మార్చేసేయాలంటే మార్చేయచ్చండి. ఎందుకో మరి ఆయన మెజార్టీ ఉన్నా సరే ఇది పెద్ద గొడవ వచ్చిందంటే మారుతుంది. పన్నులు తగ్గించారన్న ప్రజలు ప్రతిపక్షాలు నిరసన చేస్తుంటే మంత్రి పదం రాలేదని అనుచర నిరసన చేయడం, అది ఎప్పుడు అన్ని పార్టీల్లో ఉంటుంది సార్. టైర్లు పాత టైర్లు ఉంటాయి, అవి రెడీగా పట్టుకొచ్చి రోడ్డు మీద వేసి కాల్చడానికి కొన్ని ఉంచుతారు. అంటే దేనికి అసెంబ్లీగా పార్లమెంట్గా అసెంబ్లీ కంటే రెండు రాష్ట్రాలు అంటారు. తెలంగాణలో ఎలాగా రావాలి నెక్స్ట్ ఇయర్, 5 ఏళ్ళు అయిపోతుంది వాళ్ళకి. పార్లమెంట్ ఏదో మొత్తం యూనిఫామ్ అన్నీ ఒక చోట ఒకసారి పెడదామని అనుకుంటున్నట్టే దానికి, అది కాన్స్టిట్యూషన్, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యూషన్లో అది కుదరదండి. అన్నీ ఒకసారి ఇప్పుడు మీరు పెట్టారు, మిమ్మల్ని దింపేశారనుకోండి ఏం చేయాలి? ఒక చోట హంగు వచ్చిందనుకోండి ఏం చేయాలి? అందుకని అది ఎలాగంటున్నాడో ఆయన ఉద్దేశం నాకు అర్థం అవ్వలేదు, కానీ అది ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే జరగదు. దాన్ని మార్చి అలాంటి హంగు వచ్చినా సీఎం లేకుండా పోయినా ఆ మిగతా ఏళ్ళన్నీ కూడా అక్కడ ఉన్న గవర్నరే పరిపాలిస్తాడు అనేటువంటిది ఏదైనా ఒక మారిస్తే కాన్స్టిట్యూషన్లో అవకాశం రావచ్చు. మార్చాలి, మార్చకుండా జరగదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయాలంటే అంటే ఇది ఒక మా రాజమండ్రిలో ఒక ట్యూటోరియల్ కాలేజీ ఉండేది, ఒకసారి సడన్గా వేసాడు పెద్ద బోర్డు ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు 100% పెరుగుదల అని. ఏంటంటే పోయినసారి ఎవడు పాస్ అవ్వలేదు, ఈసారి ఒకడు పాస్ అయ్యాడు. అంటే 100% కరెక్ట్ అతను చెప్పింది. అలాగే జీడిపి గ్రోత్ అన్నది లాస్ట్ జీడిపి మీద ఇప్పుడు ఎంత పెరిగింది, ఇవన్నీ ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మొన్న సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడు కదండి, వాళ్ళ ఫాదరే స్టార్ట్ చేశాడు ఈ స్టాటిస్టికల్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఏదో ఆయన చెప్పాడు అన్ని బూతులే స్టాటిస్టిక్స్ అని. సో జీడిపిలు ఈ లెక్కలో ఇవి చూసి ఓట్లు వేసేవాడు కూడా ఎవడలేడు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్లు జీడిపిలు ఇవన్నీ అనవసరం. ఓట్ డైరెక్ట్గా ఓటర్తో ఇప్పుడు ఇదిగో ప్రయోగం చేశాడు, ఇప్పుడు ఓటర్తో డైరెక్ట్ జగన్ రోజు మీట నొక్కడమే మనం చూస్తున్నాం కదా, రోజును ఒక మీట నొక్కడం అకౌంట్లో పడ్డాం. ఇది ఎంతవరకు పనిచేరు, 1 లక్ష రూపాయలు ఇందాక లెక్కేసాం, ఇందాక భోంచేస్తూ లెక్కేస్తే 5 ఏళ్లలో
మినిమం 1,00,000 రూపాయలు 40,00,000 బెనిఫిషరీస్కి. అంటే ఇతనికి వచ్చిన ఓట్లు మొన్న 1,56,001,56,00,000 ఓట్లు వచ్చాయి మొన్న. అందులో ఇప్పుడు 40,00,000 కుటుంబాలంటే కుటుంబానికి 2 ఓట్లు వేసుకున్నా 80,00,000 ఓట్లు సాలిడ్ అవుతాయి అని ఏదో ఆయనకి లెక్క ఉంటుంది. లెక్క లేకుండా ఉండదు. మీ తరం పరిస్థితి ఏం వల్ల అందరూ అలా ఉంటే మనం అలా ఉంటాం. ఏదో ఉంది కదా ఇది. అవునవును మేము మా రాజమండ్రి కాకినాడ అందరూ యానం పోతారు. అక్కడ ఇంకా తక్కువ. నమస్తే 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 అండి. రాజమండ్రి గారు పోలవరం తగ్గించక తప్పని పరిస్థితి ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. అదే రెండుగా ఇప్పుడు విడగొట్టారని పేపర్లో వచ్చింది. కానీ మొట్టమొదటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యామ్ని 41.5 దగ్గర పర్మనెంట్ చేయబోతున్నాం అని అన్నారో అప్పుడే నాకు అనుమానం వచ్చింది. నేను రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి వెంటనే చెప్పాను. నీటి సప్లై ఆగదండి. రిజర్వాయర్ ఉండదు మీకు. ఇది పోలవరం అండి. ఇది 45.1. ఈ 45.1 కడితే అక్కడ మీరు అందరూ మునిగిపోతారు. ఇక్కడ ఆయన వీళ్ళందరూ. ఇది 41.5 ఇదే కట్టారనుకోండి. ఇక్కడ నుంచి 39 దగ్గర నుంచి ఇలాగ కుడికాలలోకి వెళ్ళిపోతుంది విజయవాడ నీళ్లు. ఇక్కడే వైజాగ్కి వచ్చేస్తాయి నీళ్ళు. పర్పస్ సర్వ్ అవుతుంది. కానీ వాటర్ స్టోరేజ్ ఉండదు. వాటర్ స్టోరేజ్ ఉంటేనే మీరు మునుగుతారు. స్టోరేజ్ లేకపోతే మీరు మునగరు. బల్లదాకానే మునుగుతుంది. 4,000-5,000 కోట్లతో సరిపోతుంది. ఇది కానీ 45 చేస్తే మీ తలదాకా వచ్చేస్తుంది. 32,000 కోట్లు కావాలి అడిషనల్గా. ఆ 32,000 కోట్లు వాళ్ళు ఇవ్వమని చెప్పేశారు ఎప్పుడో. మొన్న అయితే పేపర్లోనే ఇచ్చేశారు. పేపర్ రాసి పంపించారు జగన్ వచ్చాక. మేము ఇవ్వాల్సింది మొత్తం ఇవ్వాల్సింది ఎంత, ఇంకా మీకు 7,000 కోట్లు వస్తాయి దీంట్లో సరిపెట్టుకోండి. దీంట్లో కూడా కొర్రీలు వేస్తుంటారు. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఊరు వచ్చి చెప్పాడు అసలు చంద్రబాబు నాయుడుకి ఏంటి అవసరం అది తీసుకోవడానికి. నేషనల్ ప్రాజెక్ట్ వాళ్ళు కట్టి మనకి ఇవ్వాలి. ఈయనెందుకు తీసుకున్నాడు అసలు? ఈయనెందుకు కంటిన్యూ చేస్తున్నాడు? ఈయన గవర్నమెంట్ రాగానే పట్టుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. మీరే చేయండి అని ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. వాళ్ళు చాలా స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పి ఇక్కడ ఓట్లు లేవు. వాళ్ళ లెక్క వాళ్ళది. వాళ్ళు బిజినెస్ మ్యానే. వాళ్ళు గుజరాతీ వాళ్ళు. వాళ్ళు భయంకరమైన బిజినెస్ మ్యాన్. అదానే మొత్తం నిన్న వచ్చింది ఒకటి చూసారో వాట్సాప్లో. అద్వానీ మొహం ఇలా పెట్టి చెప్తున్నాడు నా పేరులో వి లేకపోతే నన్ను ఎప్పుడో పలకరించునండి. అద్వానీలో వి తీసేస్తే అదానీ అవుతుంది. మంచి వాట్సాప్లో కూడా పంపాడు నా పేరులో వి వల్లే నేను ఇలా అయిపోయాను. ఆ వి లేకపోతే నన్ను ఎప్పుడో పిలిచినండి. వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళది. ఇక్కడేమో ఓట్లు లేవు. ఆంధ్రాలో బీజేపీ అధికారంలోకి రావచ్చేటది అవకాశాలు ఏం లేవు. ఎందుకు ఇక్కడ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం? వీళ్ళు గట్టిగా అడగలేరు. పార్లమెంట్లో ఇప్పటివరకు అడిగారా చెప్పండి? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ టోటో ఎందుకు మీరు అమలు చేయట్లేదు అని పార్లమెంట్ లోపల. బయట గాంధీ బొమ్మ దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర చేస్తే వస్తుంది. పార్లమెంట్ లోపల డైరెక్ట్గా ఇచ్చి పార్లమెంట్ను చెప్పండి మాకు. మేము చేయలేమని చెప్పండి. మేము చేయమని చెప్పండి. మాకు యాక్ట్ మీద గౌరవం లేదని చెప్పండి. మాకు ఈ పార్లమెంట్ మీద నమ్మకం లేదని చెప్పండి. ఒక మనం ఎన్ని మూమెంట్లు చేసినా ఎందుకు చేస్తామండి? యాక్ట్ తీసుకురమ్మని. యాక్ట్ తీసుకొచ్చేసి పక్కన మారేసే దానికి ఎందుకు మూమెంటు? అది వేరే విషయం. అసలు ఏమి లేదని మనం ఏమో వెళ్ళి పచ్చిపక్ష పర్వాలతో భోజనం పెట్టమంటే వాడు తీసుకొచ్చి ఒక పిండా కూడా ఇంత మారేశాడు పిండం. ఇదేంటా అనుకుని తిందాం అనుకునేటప్పుడు అది లాగేశాడు. నేనేమో పంచపక్ష ప్రమాణాలు పెడతామన్నారు కదా ఎందుకు పెట్టలేదని వేసాను కోర్టులో. 8 ఏళ్ళు అయింది ఏమీ లేదు దానికి. అతీగతి ఇదిగో మొన్న ఆ ప్రశాంత్ భూషణ్ అతను వచ్చి లేచి రైజ్ చేశాడు. ఆ రైజ్ చేశాడు కాబట్టి జడ్జి గారు చేస్తాం లిస్టింగ్ చేస్తాం అన్నాడు సీజే గారు. అసలు ఆ రైజ్ చేయడానికి అవడం ముందుకు రాలా. మనం వెళ్దామంటే మనల్ని అందులో లోపలికి వెళ్ళినవరు. ఎందుకంటే ఇప్పుడు కరోనా గొడవలో మామూలు ఎప్పుడే వెళ్ళినవరు. కరోనా గొడవలో అసలు వెళ్ళినవరు. లక్కీగా ఆయనతో మొన్న మాట్లాడాను నేను. ఆయన ఒప్పుకున్నాడు కేసు. ఒప్పుకున్నాడు అతను కొంచెం కోర్టులో ప్రశాంత్ భూషణ్ వస్తున్నాడు అంటే మీరు కూడా పేపర్లు చదువుతుంటారు కదా. అతనికి ఒక ఇమేజ్ ఉంది. అందుకని అయ్యింది లిస్టింగ్ అవుతుంది డెఫినెట్గా. నా ఉద్దేశంలో
దీంట్లో ఆర్డర్ రాబోతోంది చేసింది తప్పు అని. పార్లమెంట్లో మీరు చేసింది తప్పు, ఇంకెప్పుడు ఇలా చేయకండి, అంతవరకే చెప్పగలరు. మళ్ళీ సెట్ ద క్లాక్ బ్యాక్ అన్నాడు దత్తు. దత్తు అన్నాడు అప్పుడు నాతోటే విల్ సెట్ ద క్లాక్ బ్యాక్ అని. అని తర్వాత అతను మూడేళ్ళు ఉన్నాడు, మూడేళ్ళు టేబుల్ దగ్గర రాని వాళ్ళు. అది నేను 20 సార్లు వెళ్ళాను, మా వాయిదా పడేది చూసుకుని కంప్యూటర్లో వెళ్ళటం, అది రాదు. మన 132 అయితే 129 దాకా వచ్చి అయిపోతుంది. సరే ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నాం, ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ కాబట్టి. అతనంటే కోర్టు స్టాఫ్ కూడా ఎందుకు ఇతనితో మనకు గొడవ అని చెప్పి పెడతారు. లక్కీగా అతను ఒప్పుకున్నాడు కేసు, చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు శుక్రుడు వక్రంగా చూస్తున్నాడు కాబట్టి ఏదైనా రాష్ట్రం గురించి ఆలోచించడం మొదలు, ఎలక్షన్ గురించి ఆలోచించడం పక్కనెట్టి రాష్ట్రం గురించి ఆలోచించడం అంటూ మొదలు పెడితే పరిపాలకుడు ఎవడన్నా సరే రాష్ట్రం బాగానే ఉంటుంది. అసలు నెక్స్ట్ ఎలక్షన్ ఎలాగా అన్న తప్ప ఇంకొక ధ్యాస లేదు. అదే నాకు అర్థమవుతుంది విచిత్రం. ఇప్పుడు ఎవడన్నా ఎవడన్నా వ్యవసాయం చేసేవాడిని అడితే కొడుకును, మా కొడుకు కూడా వ్యవసాయంలోకి వస్తాడని చస్తాడు. ఎందుకంటే లాస్ వ్యవహారం. డాక్టర్ కొడుకును డాక్టర్ చేస్తాడు, లాయర్ కొడుకును లాయర్ని చేస్తాడు, బాగున్న వాళ్ళే చేస్తారు. లారీ డ్రైవర్ కొడుకును లారీ డ్రైవర్ చేయకండి, ఎందుకంటే ఇందులో అంత బాగాలేదు. రాజకీయ నాయకులు అందరు కొడుకులు రాజకీయాల్లోకి వచ్చేస్తారంటే ఎంత బాగుందో చూసుకో వ్యాపారం. అంతేనా కదా, బ్రహ్మాండంగా వచ్చేస్తారు అందరం. నాకు తెలిసి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు బ్రహ్మాండంగా లైఫ్ సెటిల్ అయిపోయిన వాళ్ళు. లాభం లేదండి, మా నాన్న నేను తప్పదు మా కుటుంబం ఉండడం వచ్చేయటం. ఏంటి ఇందులో వాడికి ఏమన్నా రాజకీయ గొలవండి వచ్చినాడు అంటే కొంతమంది తెలిసిపోతుంది రాజకీయ గొలవండి వచ్చేవాళ్ళు. వీడికి ఏమీ లేదు, ఇంకా మా నాన్న ఎంత సంపాదించాడు నేను అంతకు మించి సంపాదించాలి. ఇదో పెద్ద ఆదాయ వనరుల కింద మారిపోయింది. బెస్ట్ బిజినెస్ పాలిటిక్స్. ఇప్పుడు నేను పాలిటిక్స్లో యాక్టివ్గా తిరుగుతున్న రోజుల్లో అందరూ తిట్టేవారు నన్ను గాలికి తిరుగుతున్నాడు వీడిని. ఇప్పుడు ఎవడన్నా నాలాగా ఎవడన్నా పాలిటిక్స్లోకి వస్తే ఫ్యామిలీ అంతా ఎంకరేజ్ చేస్తారు, వెళ్ళరా వెళ్ళరా అని. ఎందుకంటే మన కుటుంబంలో ఎవడో ఉండాలి, మన షేర్ మనకు రావాలి కదా. చెప్పారు ఇంకా శుక్రుడు వక్రంగా చూస్తున్నాడు, శని ఏడో వింటున్నాడు. చెప్పాను కదా గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్. చేయదు స్టీల్ ప్లాంట్ గీల్ ప్లాంట్ అన్నీ అడిగేవాడు ఎవడు అంటే. దానికి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్లో నడుస్తుంది కాబట్టి ఎందుకు చేస్తారండి అంటే ప్రాఫిట్ లాస్ కాదే క్వశ్చన్. మేము వ్యాపారం చేయము, అమ్మేయటం ఖాయం. అమ్మేయటం కూడా ఎలా అమ్ముతారు, రూపాయి సరికి 5 పైసలకి అమ్ముతారు, 5 పైసలకి. అది ఇక్కడ మీకు మీ పోర్ట్ అమ్మారుగా, అదానికి గంగవరం పోర్టు ఎంతకు అమ్మారు, ఎంత అండి దాని వాల్యూ, దాని వాల్యూ చెప్పండి ఎంతో. 17,000 crores 625 కోట్లకి ఇచ్చారు అండి. ఇంకా ఏంటి అంతకన్నా సుఖం ఇంకేముంటుంది, వాడు చేసుకుంటాడు, మనకన్నా 4 ఉద్యోగాలు ఇస్తాడు. ఏదో ఇంత పూర్వం బ్రిటిష్ టైంలో బతకలేదా, బ్రిటిష్ టైంలో అన్నీ వాళ్ళే చేసేవారు కదా. మనకేదో వాడు మంచి నీళ్ళు తాగుతున్నాడు కొన్ని కింద చుక్కలు పడతాయి కదా. ఇదే ట్రికిల్ డౌన్ థీరీ అంటే, ట్రికిల్ డౌన్ థీరీ అంటారు క్యాపిటలిజంలో పెద్ద థీరీ. ఇలా పెట్టుకుని మంచి నీళ్ళు తాగుతుంటే కింద కారే వాటిలో మనం తాగుతాం. అది అంత పడకుండా తాగేయగలండి. ఈ కన్నాలు ఎందుకు పెట్టారు, క్యాపిటలిస్టుల కోసమే పెట్టారు. బట్ మొత్తం అలా తాగేయగల అంబానీ, మనంతా ఉంటాం కింద. ఆ కింద పైన ఉండేలా మనం ప్రార్థించుకోవాలి బాగా కిందకి వెళ్ళిపోకుండా. అంటే ఆ ట్రికిల్ డౌన్ థీరీలో గ్లాస్ పెట్టి తాగటం ఒప్పుకోరు, ఇలాగే తాగాలి. ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, అన్ని చోట్ల పాలిటిక్స్ ఒకలాగే ఉంటుంది. తెలంగాణ రిచ్ స్టేట్, ఆంధ్ర పూర్ స్టేట్, మిడిల్ క్లాస్ స్టేట్ కూడా కాదు. ఎప్పుడైనా సరే అవును, 13 లక్షల మందికి ఇప్పుడు జీతాలు ఇవ్వని పరిస్థితులు, 26 జిల్లాలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ 26 జిల్లాలకి వాళ్ళకి జీతం నుంచి పరిస్థితులు ఉండే రాష్ట్రంలో. జీతాలు వాళ్ళని ఏం పెంచరు, ఉద్యోగులను ఏం పెంచరండి, ఉద్యోగులు ఏం పెంచరు. ఇది వాళ్ళ లెక్క ప్రకారం దీనివల్ల బెనిఫిట్ ఉంటుందని అనుకున్నారు. చెప్పాను కదా నేను పక్కా బిజినెస్. ఈ బిజినెస్లో
ఇక్కడ హోటల్ ఉంది, ఈ హోటల్కి ఒక గాజువాకలో కనుక ఒక కర్రీ పాయింట్ పెట్టామనుకో బాగా ఎక్కువ అవుతుంది, కిచెన్ మాత్రం ఇక్కడే ఉంచుదాం అని ఆలోచించాడు అనుకోండి, వాడు బిజినెస్ మ్యాన్ కరెక్ట్గా క్లిక్ అవుతాడని అందుకే పెట్టాడు. ఈయన కూడా అంతే, కొంచెం దగ్గర చేయటం, ఏదో గవర్నెన్స్ కనపడాలిగా ఇగో ఇలా చేస్తున్నాం పరిపాలన అని. అవన్నీ జిల్లాలు పెంచడం, ఇవన్నీ కూడా నేనేం పెద్ద అందరూ చేసే ట్రిక్లే ఇవి, దానివల్ల పెద్ద నష్టం ఉండదు, పెద్ద లాభం ఉండదు. జరగబోయేటువంటి అతిపెద్ద నష్టం ఏంటంటే, మొన్న ఈయన పట్టుకెళ్ళి మోడీ గారిని కలిసి కాగితం ఇచ్చిన దాంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాయలేదు, మీరు గమనించారా? అది కానీ పేపర్లో వచ్చిందిగా, మోడీ నేనే ఉన్నావు, మూడో వ్యక్తి ఎవరున్నా పేపర్ పేపర్ పేపర్లో లేదు, స్పెషల్ కేటగిరీ లేదు. వాళ్ళు ఇచ్చిన పేపరే మాట్లాడుతున్నాను నేను, వాళ్ళిద్దరూ లోపల ఏం మాడుకున్నారో, ఉక్రెయిన్ గురించి మాడుకోవచ్చు, ఏదైనా మాడుకోవచ్చు, దాని మీద కట్టలేదు నేను. వాళ్ళు ఇచ్చిన పేపర్లో మాత్రం స్పెషల్ కేటగిరీ అనేది తీశారు, పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నడిచిందే స్పెషల్ కేటగిరీ మీద, సరే అది తీశారు. పోలవరం యాక్ట్లో ఉంది, యాక్ట్లో ఉన్న పోలవరం యాక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయండి, ఏమి వద్దు, ఇంకా ఎడిషనల్ ఏమి వద్దు, అది కూడా అడగలేకపోతున్నారు. ఇక మనం ఎవరు ఎవరైనా మనం ఎవరో ఆదుకుంటారండి, వచ్చి మనకు హక్కే మనం తెచ్చుకోలేకపోతే, పోలవరం అన్నది హక్కు, స్పెషల్ కేటగిరీ ఆబ్లిగేషను, అది కూడా ఎవరు తెచ్చిపెట్టింది, అది జైట్లీ వెంకయ్య నాయుడు. వీళ్ళిద్దరే కదా, వీళ్ళు అందరూ లైవ్ చూశారు కదా, వీళ్ళిద్దరే గొడవ గొడవ చేశారు, ఐదేళ్ళు ఒప్పుకో, మేము 10 ఏళ్ళు ఇవ్వాలి, మేము వచ్చాక ఇస్తాం, వచ్చేస్తున్నాం మేము అని అప్పుడే చెప్పారు వాళ్ళు, వచ్చే కానీ పీకేశారు. ఆ మన్మోహన్ సింగ్ వెర్రిబాగులాడేమో వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది చేస్తాడు అది చేస్తాడు, 5వ తారీఖునే, ఇంకా నెలల తర్వాత వస్తుంది రిజల్ట్, అప్పుడే వాళ్ళు చేస్తారు క్యాబినెట్ మీటింగ్లో. పోలవరం దానికి అయితే క్లియర్గా రాస్తాడు ఏమని, ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఏవైతే అయినా ఆ రేట్లతో పని జరగదు, రీహాబిలిటేషన్తో సహా మొత్తం ఇప్పుడున్న రేట్లకి ఇచ్చి మనమే కట్టించి పూర్తి చేసి ఆ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి అని క్లియర్గా రాశాడు, దాన్ని పక్కనెట్టేశారు. గత క్యాబినెట్ ఇచ్చిన దాన్ని వీళ్ళు పక్కన పెట్టాలంటే వీళ్ళు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని అండూ చేయాలి, అది ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వలేదు ఇక్కడ, అసలు ప్రొసీజర్లే లేవు. ఇగో మా రమేష్ అని మా ఫ్రెండ్ ఇక్కడ అడ్వకేటు, ఈయన ఆర్టీఐ పట్టుకుని వాడిని పిండి 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 చివరికి వాడు ఆర్టీఐ అడిగితే ఏమని రాశారు, ఏది ఈ పోలవరం గురించి స్పెషల్ కేటగిరీ స్టాటస్, ఇదే పని ఈయనకి. మొన్న ఆఫీసర్ ఏమని రాసిందంటే రిప్లై, ఈ మనిషికి ఇంకా ఈ తప్ప వేరే పని లేదు, ఇదే ప్రశ్న అట్నించేస్తాడు ఇట్నించేస్తాడు ఇలా వేస్తాడు అలా వేస్తాడు అని చెప్పి, అంటే ఆర్టీఐ వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఎలా వేసినా నువ్వు సమాధానం ఇచ్చి తీరాలి, అంతేనా సమాధానం ఇచ్చి తీరాలి నువ్వు అని పంపించారు, ఇంకా రావాలి సమాధానం. నీతి ఆయోగ్ వాడు ఇలా రాష్ట్రం విడిపోగానే 2014 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలి అని ఒక డాక్యుమెంట్ వేశాడు. ఆ డాక్యుమెంట్ని రామచంద్రరావు, కేవీపీ రామచంద్రరావు అని రాజ్యసభ ఎంపీ, ఏదో డాక్యుమెంట్ ఉందిటో నాకు ఆ డాక్యుమెంట్ కాపీ ఇవ్వండి అని రాశాడు నీతి ఆయోగ్కి. వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే, ఒకే ఒక డాక్యుమెంట్ తయారు చేసాం మేము, దానికి కాపీలు లేవు, అది ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళిపోయింది, ప్రధానమంత్రి దగ్గర తీసుకోండి అన్నారు. ప్రధానమంత్రి ఆఫీస్కి రాశాడు, యాజ్ అన్ ఎంపీ ఈజ్ ఎంటైటిల్డ్, ఆయనకి ఇవ్వాలి. ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఏమొచ్చిందంటే, అది ఆ డాక్యుమెంట్ మీకు ఇవ్వడానికి మాకు అథారిటీ లేదు, ఇదేంటో ఇది ఆంధ్రప్రదేశ్ గురించి ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం ఆ రాజ్యసభ మెంబర్కే అని చెప్పి ఈయన ప్రివిలేజ్ మోషన్ పెట్టాడు. ఈ లోపల ఈయన పదవీ కాలం అయిపోయింది. ఇలాంటిది నేను ఈ మీట్ ప్రెస్ మీట్లో చెప్తే ఈ రమేష్ పట్టుకున్నాడు, దాన్ని పట్టుకుని ఏడాది పాటు తిప్పి 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 ఏడాదో 2 ఏళ్ళు పట్టింది, ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి వచ్చింది. అందులో క్లియర్గా రాశారు, పోలవరం 70-30 పూర్తిగా మనం కట్టక్కర్లేదు, వైజాగ్కి రైల్వే జోన్ లేదు, ఫీజబిలిటీ లేదు కాబట్టి రైల్వే జోన్ లేదు, ఏది నీతి ఆయోగ్ వాళ్ళు ప్రధానమంత్రికి రాసిన దాంట్లో మొత్తం ఏవేవైతే వీళ్ళు బిల్లులో పెట్టారో అన్నీ, ఇది అనవసరం, ఇది వేస్ట్, ఇది తీసవతల పారేయండి, మొత్తం అన్ని చేసి ఆంధ్రాకి ఏమి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా బిట్వీన్ ద లైట్స్ రాసి ఇచ్చాడు. అది నేను 2 ఏళ్ల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దాని కాపీలు తీసి మన ఎంపీలందరికీ పంపాను, చూడండి ఎలా ఇచ్చారు వాళ్ళు దీని విషయం. ఎవరన్నా ఎవడన్నా పోనీ ప్రధానమంత్రిని అడగడానికి వీల్లేకపోతే అక్కడ పార్లమెంట్ సెంటర్లలో కాఫీ పట్టుకొచ్చేవాళ్ళు, టీ పెట్టుకుని వాళ్ళ దగ్గరనే అడవచ్చు, ఏంట్రా బాబు ఇంత అన్యాయం అయిపోయింది మాకని. అసలు ఎవడూ బాధపడలేదు, ఎవరికి బాధ లేదండి. అసలు ఈ విచిత్రమైన పరిస్థితి అనమాట, ఎక్కడా మనం చూడం, మనకిష్టం లేకుండా ఆ స్టేటు తలుపులు మూసేశారు, టీవీ కట్టేశారు, లోపల మెజార్టీ లేదు, నా దగ్గర వేళ లోపల ఎంతమంది ఉన్నారో అన్ని లిస్ట్ ఉన్నాయి, సరిపోదు వాళ్ళకి, మెజార్టీ సరిపోదు కాబట్టి మూసేశారు, చేసేసామన్నారు, అది అడగరు. అది మోడీ గారే చెప్తుంటాడు, ఇంత అన్యాయం చేశారు ఆంధ్రాకి, మేము అంత చేయట్లేదు,
చూసుకోండి మీరు ఆంధ్రాకి ఏం చేశారు అంటాడు. ఎప్పుడు వచ్చినా ఇదే టాపిక్. మన వాళ్ళు ఎవరు అలా ఉంటారు, ఏమన్నా జరిగిన ఆంధ్రాకి జరిగిన అన్యాయం అని మీరే అంటారు కదా, అదేదో కొంచెం చెప్పండి, దాన్ని సరి చేయొచ్చు కదండి. నేను ఎవడన్నా లేచి అడుగుతాడేమో అంటే ఎవడో అడగడం, అలా ఉంటారు అందరూ. మోడీ గారు, అమిత్ షా వీళ్ళిద్దరూ ఏ క్రైసిస్ వచ్చి ప్రతిపక్షాలు వాళ్ళని తిట్టినా దాని దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న రెడీమేడ్ సమాధానం ఏంటంటే, ఓయ్ మేము ఆంధ్రా చేసినట్టు చేయలేదు, ఓయ్ ఇంకా బాగా చేసాం, నువ్వు ఆంధ్రాన్ని తగలేసి నువ్వు మాకు నీతులు చెప్తావా అనగానే టక్మని ఇళ్ళు కూర్చుంటారు, మన వాళ్ళు మాట్లాడరు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి భారత పార్లమెంటరీ రాజకీయాల్లో ఎప్పుడు రాలా. ఒక అన్యాయ ఇప్పుడు లాయపేట లంపకాయ కొట్టాడండి మొన్న, కొడితే కనీసం నన్ను కొట్టాడండి అని చెప్పుకోవడానికి భయపడిపోతే సిగ్గుపడ్డం వేరు, భయపడిపోతున్నాం. నేను వచ్చి అడిగాడు అనుకోండి, ఏంటా చంపాలా వాచినా గోడకు వేళ్ళు ఉన్నాయా ఏంటి వేళ్ళు కనబడుతున్నాయి, అడేంటి అప్పారావుడు వెళ్తే వెళ్తే నేను లైట్ పెట్టి కొట్టానని చెప్తున్నాడు అంటే లైట్గా వెళ్ళాలన్నాడు. అడిగి లంపకాయలాట ఇష్టం, సరే ఆడుకో అన్నాను. జస్ట్ ఈ పరిస్థితిలో కొట్టింది మన్నే ఎంపీలు కాదు, దురదృష్టం అని ఏం చేస్తాం. మీరు అడగరు, మీరు ఎవడన్నా కూర్చున్నప్పుడు ఏమా ఏం చేస్తామని చెప్పి. దీని గురించి తెలుగుదేశం 5 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 3 ఏళ్ళు వైసీపీ అయింది, ఎప్పుడైనా అడిగారా? మోడీ గారు అన్నాక కూడా అడగట్లే. పోనీ మోడీ గారు అనకముందు అయితే మోడీ గారు ఫీల్ అవుతాడేమో మనం తీసుకెళ్ళి లోపలేస్తాడని భయపడచ్చు. ఇప్పుడు మోడీ గారే అంటున్నాడు ఆంధ్రాకి అంత అన్యాయం జరిగిందని. ఆయన ఏం చేస్తాం. ఓకే, ఇదే లేదు ఇది కూడా మీట్ ద ప్రెస్, ఎందుకంటే కంఠశోష తప్ప ఏం పెద్ద దీనివల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. ఊరికే ఏదో నేను సరదాగా మాట్లాడుకోవడం తప్ప ఎవరు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఓ బతికే ఉన్నాడు అన్నమాట అనుకోవడానికి. బ్రదర్ అనిల్ నా దగ్గర పార్టీ విషయం కానీ ఏమీ ప్రస్తావించలేదు. అసలు అతను వచ్చిందే వస్తున్నానని ఫోన్ చేసి చెప్పినప్పుడే చెప్పాడు ఏమనంటే, ఇలాగ రాజశేఖర రెడ్డి గారి టైం తర్వాత మళ్ళీ మనం కలవలేదు, అంతకుముందు ఆవిడ విజయమ్మ గారు మీటింగ్ పెట్టినప్పుడు కలిశాడు, అదే కలవటం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక. కలిసినప్పుడు అడిగాడు రాజమండ్రి వచ్చినప్పుడు రావచ్చా అన్నాడు, అదేంటి ఆయన నూరాటంగా అంటే ఎప్పుడైనా రా అని చెప్పాను. సద్దంగా వచ్చి అవును తిరుగుతున్నాడు. నా పెద్ద పొలిటికల్గా నాతో ఏం డిస్కస్ చేయాలి, నాకు బాగా అతను ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారి తర్వాత ఇతనే కొంచెం నాతో బాగుంటాడు, మిగతా వాళ్ళతో పెద్ద పరిచయాలు లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ చూస్తే గుర్తుపడతారు అంతవరకు, తప్ప నా పెద్ద క్లోజ్నెస్ లేదు. ఇతను కొంచెం క్లోజ్గా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వటం శక్తుల పునరేకీకరణ గురించి చెప్పండి. రాష్ట్రంలో జరుగుతుంది, ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందే కదా, ఏ జరుగుతుంది అని. ఇప్పుడు 2 ఇయర్స్ ఇంకా ఎలక్షన్ ఉంది, 2 ఇయర్లీ మనం ఏం ప్రిడిక్ట్ చేయలేము. బట్ అన్ని అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుని వస్తారు, జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు, దింపుతారు మొత్తం, అన్ని కొట్టుకుని వస్తారు. తప్ప ఈసారి రెడ్డి వర్సెస్ కమ్మ అయిపోయింది కదా, ఇది ఎప్పుడూ లేదు ఇంతకుముందు. 2014 తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఇది, డైరెక్ట్గా క్యాస్ట్ వార్. ఇంకేం కొత్తగా వస్తున్నాడుగా, సీట్లు వస్తే మారుతాయి. ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఎఫెక్ట్ లేకుండా ఎందుకుంటుంది, పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, వెనకాల కమ్యూనిటీ ఉంది, డెఫినెట్గా ఉంటుంది, ఇంపాక్ట్ లేకుండా ఉండదు. ఆ ఇంపాక్ట్ ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ అది ఇంకా తేలదు కదా. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అండి, ఆయన ఏమి తన ఇష్టం వచ్చినట్టుగా చేద్దామంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు అతనే మొత్తం సర్వస్వం, చెప్పానుగా ఇందాక సోల్ ట్రేడర్ ప్రొప్రైటరీ కన్సర్న్. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే మొత్తం ఆయనతో పాటు 30 మంది సేల్స్ మ్యాన్, ఈయన చీఫ్ సేల్స్ మ్యాన్ అంతే. ఇక్కడ 1 నిమిషం ఆలోచితే పక్క కొండరు పోతారు. రాజశేఖర రెడ్డి గొప్పతనం ఏంటంటే తన దగ్గరికి వచ్చిన వాడు ఎవడో కూడా వేరే కౌంటర్కి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు 5 ఏళ్ళు, జనంతో మళ్ళీ ఓటేయించుకోగలిగాడు. అది రాజశేఖర రెడ్డి ఆ టైం కూడా అసలు స్వర్ణయుగం ఇండియాకే అసలు ముట్టుకుంటే బంగారం అయిపోయిన టైం అది. రాజశేఖర రెడ్డి అన్నీ కలిసి వచ్చే కారణ జన్ముడు అంటారు, అలా టైం అయిపోగానే సీన్లోంచి పక్క వెళ్ళిపోయాడు. ఇంత
Thank you. Please subscribe to Nine Roses Media. Please like, follow and subscribe Nine Roses Media. Hi everybody, this is Murli Sharma and please subscribe to Nine Roses Media. Nenu mi Regina Cassandra, Nine Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to Nine Roses Media. Thank you. Please subscribe to Nine Roses Media. Nine Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.